బ్రేకింగ్ న్యూస్. తెనాలిలో గురువారం 51 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. వీధుల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కొలకలూరులో 1, కాజీపేటలో 3, ఎన్విఆర్ కాలనీలో 5, లింగారావు సెంటర్లో 3, కొత్తపేటలో 3, పెదరావూరులో 2, నందులపేటలో 4, నాజర్పేటలో 2. అదేవిధంగా అంగళగూదూరులో 3, చెంచుపేటలో 2, గాంధీనగర్లో 1, ఎరుకలపూడిలో 1, డిఎస్పీ కార్యాలయం వద్ద 3, మారిసిపేటలో 3, కట్టివరంలో 1, ఐతానగర్లో 2, బాలాజీరావుపేటలో 3, గంగానమ్మపేటలో 2, చిన్నరావూరులో 1, రామలింగేశ్వరపేటలో 2. కాగా తెనాలి డివిజన్లో కరోనా కేసులు గ్రామాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అందులో మున్నంగిలో 1, కొల్లిపర గ్రామంలో 3, తూములూరులో 4, యాదవపాలెంలో 1, చింతలపూడిలో 3, చెలువూరులో 1, దుగ్గిరాల గ్రామంలో 2, నగరంలో 2, వేమూరు గ్రామంలో 1, బలిజేపల్లిలో 1, జంపల్లో 1, చావల్లో 4, పెరవల్లో 1, కొల్లూరు గ్రామంలో 12, పెసర్లంకలో 1, కాకుమానలో 2, కర్లపాలెంలో 1, అమృతలూరులో 6, చేబురుల్లో 1, చెరుకుపల్లిలో 1. అదేవిధంగా బట్టిప్రోలు గ్రామంలో 2, కారుమూరులో 7, బేతపూడిలో 1, వేజండ్లవారి లంకలో 1, మోదుకూరులో 1, చిన్నపరంలో 1, చుండూరు గ్రామంలో 4, బాపట్ల పట్టణంలో 36, కేబీపాలెంలో 9, పూండ్లలో 3, మారుప్రోలువారి పాలెంలో 1, పొన్నూరు పట్టణంలో 10, గాయంవారి పాలెంలో 5. తెనాలి పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న కరోనా కేసులు దయ ఉంచి గుర్తుంచుకోండి. అప్రమత్తంగా ఉండకపోయేటట్టయితే రోజురోజుకు పెరుగుతున్నటువంటి కరోనా కేసులు, ఒకసారి వచ్చిన కరోనా కేసు మరొకసారి రాదు అనే నమ్మకం అయితే లేదు, వచ్చిన వాళ్ళకే మళ్ళా వస్తుందనేటువంటిది కొంతమంది డాక్టర్లు సూచన చేస్తున్నారు. కాబట్టి ఒకసారి వచ్చి నయమై మళ్ళా నెగిటివ్ వచ్చినటువంటి వాళ్ళు కూడా మళ్ళా పాజిటివ్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి జాగ్రత్తలు మాత్రం పాటించడం మానద్దు. తప్పనిసరిగా మాస్కులు ధరించండి, బయటికి వెళ్ళినప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, శానిటైజర్లు యూజ్ చేయండి. మీ పిల్లలు మీరు అందరూ బాగుండాలని కోరుకోండి. అందరూ మన తెనాలిలోనే కాదు, మన జిల్లానే కాదు, మన రాష్ట్రమే కాదు, మన దేశం అంతా బాగుండాలని మీరు అందరూ కోరుకుంటేనే ఈ వైరస్ని తరిమి కొట్టగలుగుతాం.